విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి గ్రామంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయగౌరి మాట్లాడుతూ పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో డిమాండ్ సాధనకై చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న టీచర్లను ముందస్తు అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నామని ఆమె అన్నారు. నాయకులను ముందస్తు అరెస్టుల వలన ఉద్యమం ఆగదని చెప్పారు. రాష్ట్ర రాజధానిలో తమ సమస్యలను తెలపడం తప్పేంటి, చౌకబారు వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రదర్శిస్తే సహించేది లేదని తెలియజేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ప్రధానంగా పీఆర్సీ హెచ్ఆర్ఏ సిపిఎస్ విధానం వీటానికి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలనేటటువంటి ప్రధానమైన డిమాండ్లతో రేపు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. మరి రేపు చలో విజయవాడ వెళ్ళాలి కనుక ఈ రోజు నుంచే బయలుదేరాల్సినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ సాయంత్రం అనేక రకాల బస్సులు రైళ్ళకి అన్నింటికి బయలుదేరేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి ప్రభుత్వం ముందస్తుగానే ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని నాయకుల్ని అందరినీ అరెస్ట్ చేసేటటువంటి పనికి పూనుకుంది. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండించడం అనేటటువంటి జరుగుతుంది. ఇంకొక విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం, నాయకుల్ని అరెస్టులు చేసినంత మాత్రం ఈ ఉద్యమం ఆగదు. కింది స్థాయిని ఉండేటటువంటి కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ ఇప్పటికే వేలాది సంఖ్యలో విజయవాడ చేరుకోవడం అనేటటువంటిది జరిగింది. అయినా మేము అడుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక్కటే, ఈ మాత్రం పనికే మీరు ఎందుకు భయపడాలి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. మేము రాష్ట్ర రాజధానిలో మా యొక్క సమస్యల్ని తెలియజేసుకోవడంలో తప్పే ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. అలాగే చలో విజయవాడ జరగకుండా నిలవరించాలని చెప్పి ప్రభుత్వం తరఫున కోర్టులో పిటిషన్ వేయడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కోర్టు ప్రభుత్వానికే అక్షింతలు వేసింది, పౌరులందరికీ కూడా నిరసనలు తెలియజేసేటటువంటి హక్కు ఉంది, అది రాజ్యాంగపరమైనటువంటి హక్కు, దాన్ని నిలవరించేటటువంటి హక్కు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పి కోర్టు ముట్టకాయ కూడా పెట్టింది. అయినా సరే ఈ ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి నిర్బంధ కార్యక్రమానికి పూనుకోవడం మాత్రం సరైనటువంటిది కాదు అని చెప్పి మేము ఉద్యోగుల పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఇళ్ళకెళ్ళి హౌస్ అరెస్టులు చేస్తున్నారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు, స్కూళ్ళకి వెళ్ళాలి, ఆఫీసులకు వెళ్ళాలి అంటే ఎస్కార్ట్ల నుంచి పంపిస్తున్నారు. మొత్తం మీద ఏదో మేమే దొంగోలంలాగా కాపలా కాసేటటువంటి పని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మేము అడుగుతున్నది ఒకటే, ఉద్యోగులు అందరం అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ని రేపు అమరావతిలో మీరు వినండి. విని ఆ వాణిని విని ఉద్యోగుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యక్షంగా మీరే జోక్యం చేసుకుని పరిష్కారం చేసేటటువంటి పని చెయ్యొచ్చు కదా, ఎందుకు ఆ రకంగా చెయ్యరు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం. ఇలాంటి చౌకబారు వ్యవహారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రదర్శిస్తే మాత్రం మేము తప్పనిసరిగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఇప్పటికే సమ్మెకు పిలిపోవడం అనేటటువంటి జరిగింది. సమ్మెను నివారించాలన్నా మా సమస్యలు పరిష్కారం చేయాలన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన్ని ముఖ్యమంత్రి గారే ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.